పెట్రోల్ డీజిల్ మరియు వంట గ్యాస్ ధరలు పెంచారు. మరి దానికి నిరసనగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా నిరసన సెగలు వెల్లవెత్తుతున్నాయి. ఎందుకంటే మరి ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఇప్పటికే పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటాయి. మరి సామాన్యుడు వంట చేసుకోవడానికి కూడా వీలు లేకుండా మరి సామాన్యుడు యొక్క నట్టి విరిచే విధంగా వంట చేసుకోవడానికి కూడా వీలు లేకుండా గ్యాస్ ధరలు మరి విపరీతంగా పెంచేయడము మరి 2020 నుంచి చూసుకుంటే 650 రూపాయల నుంచి ఇప్పుడు 1050 రూపాయల వరకు ఈరోజు గ్యాస్ ధర పెంచడం అనేది సామాన్యుడికి చాలా అసలు అందని ఆకాశంలాగా అయిపోయిందని రాను చూసుకుంటే మరి గ్యాస్ వాడాలో మరి వంటలు ఎలా చేసుకోవాలో అనేది సామాన్యుడు ఒక ప్రశ్నలో పడిపోయిన విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము నడుచుకుంటున్న విధానాన్ని నిరసిస్తూ మొత్తం తెలంగాణ రాష్ట్రమంతటా ప్రతి జిల్లాలో గ్రామ స్థాయి నుండి మొత్తం మండల స్థాయి పట్టణ స్థాయి వరకు కూడా ఈరోజు నిరసన వెలువలు వెలువెత్తుతున్నాయి. ఇక్కడ మా అర్బన్ ఎమ్మెల్యే గణేశన్న గారి ఆధ్వర్యంలో మేమందరం నాయకులము కార్పొరేటర్లము మాజీ కార్పొరేటర్లు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సమావేశమై మేము ధర్నా షోతో ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. మరి దీన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని మరి ఏవైతే పెంచిన ధరలు ఉన్నాయో వాటిని త్వరగా తగ్గించాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఎప్పుడు చెప్పినా కూడా మోదీ గారు మరి సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్తూ ఉంటారు. మరి సబ్కా వికాస్ అయితే ఎక్కడా కనబడతలేదు కానీ సబ్కా సత్యన్యాస్ అనేది మాత్రం బాగా జరుగుతూ ఉంది. సామాన్య ప్రజలందరినీ కూడా నష్టపరిచే విధంగా మరి ఈరోజు పిఎం గారు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ఎప్పుడు చూసినా కూడా తెలంగాణను వేరు చేసి మరి కేంద్రంలో ఒక భాగం కాదు అని చెప్పేసి మరి తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా సవిత్రుల్ని ప్రేమ కింద నెట్టివేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ధోరణిని పూర్తిగా మార్చుకొని మరి తెలంగాణ కూడా నా సొంత బిడ్డలాగే అని తను అర్థం చేసుకొని మరి తెలంగాణకు ఏవేవైతే ఇవ్వాలో తప్పకుండా అవి ఇస్తూ మరి పెంచిన ధరలను త్వరలో తగ్గించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. మన మోడీ ప్రభుత్వం గారు కేంద్ర ప్రభుత్వం ఇంత విపరీతంగా ప్రజల మీద గ్యాస్ కానీ పెట్రోల్ ధరలు కానీ పెంచడం అనేది చాలా సిగ్గు చేటు. ఇలా ఉంటూ ఉంటూ పోతుంటే ప్రజలకి అసలు వాళ్ళు చేసే కష్టంలో ఏమి చేసుకోగలుగుతారనేది మా రాను రాను ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. రాబోయే కాలంలో చాలా తీవ్రంగా ప్రజలందరూ బుద్ధి చెప్తారని ఏదైతే మొన్న అక్కడ 5 రాష్ట్రాలు ఎలక్షన్ అయ్యే వరకు కామ్గా ఉండి మళ్ళీ తర్వాత మెల్లమెల్లగా ఈ పెట్రోల్ డీజిల్ అనేది మళ్ళీ గ్యాస్ పెంపుడు ఇలా సామాన్య ప్రజల మీద భారం చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఇలా చేయడం అనేది మానుకోకపోతే మాత్రం ప్రజల మీద భారం వేయడం అది ఎట్టి పరిస్థితుల్లో మేము సహించబోము. ఈరోజు మా గణేశన్న పిలుపు మేరకు మేము నిజామాబాద్ జిల్లాలో
ధర్నాకు సిద్ధంగా ఉన్నాము. ఇంకా ఈ సామాన్య ప్రజలకు ఏదైనా వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కానీ ఈ పెట్రోల్ డీజిల్ కానీ గ్యాస్ ధరలు నిర్దించకుండా నూనె ధరలు కానీ ఇలా పెంచుకుంటూ పోతే ఎవరు ఊరుకునే పరిస్థితి లేదు. ప్రజలందరూ తెలంగాణ నుండి అందరూ ఎదురు తిరిగి ఆడపక్షులు కానీ ప్రతి ఒక్కరూ మా సోదరులందరూ కలిసి ఎదురు తిరిగి బుద్ధి చెప్పవలసి వస్తుంది రాబోయే కాలంలో అని చెప్పేసి మేము చెప్తున్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేమందరం కూడా అన్ని నియోజకవర్గాల్లో గ్రామాన ప్రతి మండల హెడ్ క్వార్టర్లో నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో జిల్లా కేంద్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మను దానం చేస్తూ ఉన్నాం. దానికి ప్రధానమైనటువంటి కారణం నిత్యావసర సరుకులు పెంచడం, గ్యాసు, పెట్రోలు, డీజిల్ ధరలు కూడా విపరీతంగా పెంచడం, అందుబాటులో లేకుండా పేదలకు అందుబాటులో లేకుండా రేట్లన్నీ కూడా ఆకాశాన్ని నడుతూ ఉన్నాయి. మరి మొన్న 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు గుర్తురాని ఈ పెంచడం, రాష్ట్రాల ఎన్నికలు అయిపోయినటువంటి వెంటనే మరి ఈరోజు రేట్లు పెంచినటువంటి ఈ ప్రభుత్వం పేదల పట్ల అండగా ఉందా? మరి ప్రతి విషయంలో రాజకీయం చేస్తున్న అన్నటువంటి విషయం కూడా దేశ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మరి నిజంగా చమురు ధరకు పెరిగిందని చెప్పేసి మీరు చూపిస్తూ ఉంటే మరి ఎలక్షన్ల ముందు మీకు గుర్తుకు రాలేదా? మరి చమురు ధరకు పెరిగినట్టయితే మీరు ఎలక్షన్ల ముందు కూడా మీరు పెంచాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉండే కదా. మరి మీరు పెంచలే అంటే ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వం ప్రజలను, భారతీయులను, పేదవాళ్లను కక్షగట్టి హింసిస్తూ ఉంది. ముఖ్యంగా రైతులని కూడా పగబట్టి హింసిస్తూ ఉంది. రైతులకు ఆదుకునేటటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఫ్రీ కరెంట్ ఇచ్చి, ఫ్రీ పెట్టుబడి ఇచ్చి, 24 గంటలు నాణ్యతమైనటువంటి కరెంట్ ఇచ్చి, మంచి నాణ్యతమైనటువంటి విత్తనాలు ఇచ్చి, మరి రైతు బంధు 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేకున్నా కూడా అమలవుతున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి రైతు ప్రమాదవశాత్తు చనిపోతే రైతు బీమా కూడా కల్పిస్తూ ఉంది. మరి ఇన్ని కార్యక్రమాలు చేపట్టినప్పుడు కూడా కేవలం మద్దతు ధర, మీ ఆధీనంలో ఉన్నటువంటి మద్దతు ధర రైతులకు ఇవ్వాలని చెప్పి ఎంఎస్పీ గురించి అడిగితే మరి ఇంతవరకు ఒక మొండి వైఖరి మరి ప్రదర్శిస్తూ ఉంది. రైతుల పట్ల మీకున్నటువంటి ప్రేమ, రైతులకు ఉన్నటువంటి మీ అభిమానం దీంతోనే తెలుస్తూ ఉన్నది. దాదాపు 100 రోజులు ఢిల్లీలో, పంజాబ్ నుంచి, యూపీ నుంచి రైతులు వచ్చి అక్కడ ధర్నాలు చేస్తే చలిలో చావనిచ్చిరు, వర్షంలో తడనిచ్చిరు, కానీ రైతుకు మాత్రం గౌరవం ఇయ్యలే. మేము అడుగుతున్నది ఒకటే, ముఖ్యమంత్రి గారు అడుగుతున్నది ఒకటే,
మా రైతులకు మద్దతు ఇవ్వండి. పంజాబ్ లో ఏ విధంగా అయితే 100% మీరు వడ్లు మీరు గోధుమలు కొంటున్నారో అదే విధంగా తెలంగాణ రైతులకు న్యాయం చేయండి. ఇది మీ ఆధీనంలో ఉన్నటువంటి అంశం కాబట్టి మీకు డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి వారిని కోరినప్పటికీ ఇప్పటి వరకు కిందికి దిగిరాలే. దిగిరాక పట్టించుకోక మళ్ళీ గ్యాస్ ధరలు పెంచడం, డీజిల్ ధరలు పెంచడం, పెట్రోల్ ధరలు పెంచడం, దాని ద్వారా మరి చమురు అక్కడ అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగినాయని చెప్పేసి మరి డీజిల్ ధరలు పెంచుతారు. రేపు డీజిల్ ధరలు పెరుగుతున్నాయని చెప్పేసి నిత్యావసర సరుకులు కూడా పెంచుతూ ఉన్నారు. ఈరోజు పేదవాడికి పప్పు కానీ చక్కెర కానీ నూనె కానీ అందుబాటులో లేనటువంటి పరిస్థితి వచ్చింది. దీనికి నిరసనగా ఈరోజు నిజామాబాద్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ధర్నా చౌక్లో మేము ధర్నా నిర్వహించినాం. కేంద్ర ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మను మేము కాలబెట్టినాం. ఇప్పటికన్నా కూడా మోడీ ప్రభుత్వం కిందికి దిగి రావాలి, ధరలను తగ్గించి పేదోడికి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్.